సముద్రం మీద సైతం వంతెనలు కడుతున్న ఈ రోజుల్లో ఉదాహరణకి అది విశ్వవిద్యాలయం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఆ విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళమే. మాకు కూడా ప్రేమ ఉంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలోనే డిగ్రీ చదివిన వ్యక్తి. మాకందరికీ కూడా ఎమోషనల్ బాండింగ్స్ ఉన్నాయి. అయితే హైదరాబాద్ నగరంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో రోడ్ల విస్తరణ జరిగిందా లేదా? అది మహానగరం తర్వాతే కదా అయ్యింది. ఇది కూడా మహానగరంగా రానున్న రోజుల్లో హైదరాబాద్ కి బెంగళూరు కి దీటుగా ఈ యొక్క తిరుపతి మహానగరం అభివృద్ధి చెందబోతుందన్న విషయం ముందుగానే గ్రహించడమే ఒక గొప్ప నాయకుడు యొక్క ఉద్దేశం. ఆ గొప్ప నాయకత్వ లక్షణాలున్న భూమన అభినయ్ రెడ్డి గారు భవిష్యత్ అవసరాల కోసం అని చెప్పి ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా రానున్న రోజుల్లో ప్రశాంతమైన జీవనం తిరుపతిలో రావాలి అని కాంక్షతో చేస్తున్న ఈ పనికి తిరుపతిలో కొందరు దుర్మార్గులు పర్యావరణం అని ఆ విద్యా సంస్థ అని మరొకటి అని అడుగుకుని ఎక్కడా లేదా, ఇది ఎక్కడ జరగలేదా? ఉస్మానియా యూనివర్సిటీలో రోడ్లు ఉన్నాయి కదా, ఇక్కడుంటే తప్పే ఉంది. అయినా 20 అడుగుల రోడ్లని 80 అడుగులు 100 అడుగులు చేస్తానంటారు. కొత్తగా రోడ్డు సేకరణ ఏం చేయటం లేదు కదా, ఒక్క రోడ్డుకు మాత్రమే భూసేకరణ జరుగుతుంది. దానివల్ల ఏం పర్యావరణం దెబ్బతింటుంది? తిరుపతిలో ఇంత గొప్ప యూనివర్సిటీ ఉందా అని చెప్పి ఆ మార్గం నుంచి పయనించే ఇతర ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులకు ఒక అద్భుతమైన లొకేషన్ చూసిన ఆనందం కలుగుతుంది. అటువంటి దాన్ని ఎందుకు వైసీపీ ప్రతిపక్ష పార్టీల పట్ల వ్యవహరిస్తున్న తీరు అన్యాయంగా ఉంది. యూనివర్సిటీలో మాస్టర్ ప్లాన్ రోడ్లకు వ్యతిరేకంగా భిన్నాభిప్రాయాలు చెప్పినటువంటి వ్యక్తుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, శవయాత్రలు జరపడం ప్రజాస్వామ్య ప్రక్రియలో చాలా తీవ్రమైనటువంటి అంశం. వైసీపీ అనుసరించినటువంటి పద్ధతి అమానుషమైనటువంటిది. వాస్తవంగా భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని, సంస్థల్ని, వారి అభిప్రాయాల్ని విని ఏకాభిప్రాయంగా మార్చడం కోసం అధికారంలో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేయాలి, లేదా ఉన్నతాధికారులు కూర్చుని దానికోసం అవసరమైన కసరత్తుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైన ఏ ప్రయత్నము చేయకుండా చాలా అన్యాయంగా అధర్మంగా అధికార పార్టీ వ్యవహరించడమే కాదు, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి వ్యక్తుల దిష్టిబొమ్మల్ని ఊరేగించి శవయాత్రలు జరిపి దగ్ధం చేయడం అనేది తీవ్రమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య ప్రక్రియకి పూర్తిగా విరుద్ధమైనటువంటిది, విఘాతం కలిగించేది. తమ అభిప్రాయాలే ప్రజాభిప్రాయంగా చెప్పడం కోసం వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.